हेलो फ्रेंड्स, वेलकम टू लक्की जोया चैनल। नेनु मी बानु। अंदर एला उन्नार फ्रेंड्स? नेनु चाला बागुन्नानु। सो इवाल्टी कुकिंग अयिते इडली दोसलोकी ओक डिफरेंट स्टाइल लो चटनी चेस्ते एला उंटुंदो ई रोजु नेनु मीकु मन वीडियो लो चूपिंचबोतुन्नानंडि। लेट चेयकुंडा चूसेद्दाम, ओकेना? सो दानिकी कावाल्सिन पदार्थालु अयिते जीलकर्र, मेंतुलु, एंडिमिरक्काय, अलाने वेल्लुल्लि, इंडि कोब्बरिकाय, अलाने టమోటాలు ఇక్కడ నేను ఒక 3 టమోటాస్ తీసుకున్నాను. దానిని ఇలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. సో అలానే దీనికి ఇంకా కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొత్తిమీర కొంచెం తీసుకున్నానండి. సో మనము ఏ చట్నీలోకైనా కూడా కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది. అలానే ఒక ఎర్రగడ్డ అలా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు తీసుకున్నాను కొంచెము. సో అలానే ఇక్కడ పుదీనా అనేది తీసుకున్నాను. ఇంకా కొంచెం చింతపండు, దానికి సరిపడ ఉప్పు అనేది తీసుకున్నానండి. ఇక్కడ నేను కల్లుప్పు తీసుకున్నాను. సో ఇంకా స్టవ్ మీద మనము పాన్ అనేది పెట్టుకుంటున్నాము. పెట్టుకొని ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను నేను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను మీకు ఫస్ట్ చూపించిన ఎండుమిరక్కాయలు, అలానే ఎండి కొబ్బరి, జీలకర్ర, మెంతులు ఇవన్నీ నేను ఇక్కడ వేసి ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ ఎండుమిరక్కాయలకి బదులు పచ్చిమిరక్కాయ ఉన్నా వేసుకోవచ్చండి. ఇదంతా ఆయిల్లో బాగా వేయించుకోవాలి. సో కొద్దిసేపు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఎర్రగడ్డలు అనేది వేసుకుంటున్నాము. మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని వేసుకున్నాము. ఈ ఎర్రగడ్డ ముక్కలు బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అలానే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము తిరిగి వేయించుకోవాలి ఆయిల్లో. సో మనము ఎప్పుడు వేరుశనగ పుల్ చట్నీ తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలాగ డిఫరెంట్ స్టైల్లో ఈ చట్నీ అనేది చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులోకి టమోటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాము. సో టమోటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడే మనము కొత్తిమీర, మనం తీసుకున్న పుదీనా కూడా, సో ఈ కొత్తిమీర పుదీనా బాగా వాష్ చేసుకొని వేసుకోవాలండి ఇందులో. సో మొత్తము ఆయిల్లో వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. ఆయిల్కి ఆ టమోటా అదంతా బాగా పట్టాలండి. సో ఈ కొత్తిమీర అంతా బాగా మెత్తగా మగ్గాలన్నమాట. ఆయిల్లోనే మగ్గించుకోవాలి బాగా. సో ఈ విధంగా డిఫరెంట్గా మనము ఈ చట్నీ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా, ఇక్కడ నేను చూపించిన విధంగా ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి మనం తీసుకున్న పదార్థాలన్నింటినీ. సో ఇందులోకే మనము స్టవ్ మీద ఉన్నప్పుడే మనము చింతపండును కూడా వేసుకోవాలి. ఇంకా ఆ చింతపండును వేసుకున్న తర్వాత కొద్దిసేపు మళ్ళీ తిరిగి వేయించుకోవాలి మనము ఈ చట్నీని. సో తర్వాత వచ్చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఇందులోకి మనము మనం తీసుకున్న కల్లుప్పుని వేసుకోవాలండి. అప్పటికే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో కొద్దిసేపు మనము ప్లేట్లో అనేది సపరేట్గా తీసి పెట్టుకోవాలి ఈ చట్నీని. ఇది మనం వేయించుకున్న పదార్థాలన్నింటినీ సపరేట్ ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. బాగా చల్లార్చిన తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇందులో ఆయిల్ ఏం యాడ్ చేయడం లేదండి. సో నేను ఏవైతే తీసుకున్నానో వాటిల్ని మిక్సీ జార్లో వేసుకొని చట్నీ కొట్టానన్నమాట. చూడండి ఇక్కడ చట్నీ అనేది ఎలా వచ్చిందో. సో ఇవి ఈ విధంగా మిక్సీ జార్లో వేసి మనము చట్నీ కొట్టుకోవాలి. సో ఇప్పుడు మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము ఈ చట్నీని. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇడ్లీ, దోశ, అలానే పెసరట్టులోకి, అలానే రవ్వ దోశలోకి ఎనీ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని మనము ఫ్రిడ్జ్లో ఒక 5-6 డేస్ కూడా పెట్టుకొని తినొచ్చు. సో ఇప్పుడు ఆ రోజు నేను ఇడ్లీ చేశానండి వేడివేడిగా. సో ఇడ్లీలోకి ఈ చట్నీ అనేది సో సర్వ్ చేసుకుంటున్నానమాట. సో మీరు కూడా తప్పకుండా సో డిఫరెంట్గా ఇలాగా ట్రై చేసి చూడండి. మనం ఎప్పుడు వేరుశనగ పప్పుల చట్నీయే కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో సో చట్నీ అనేది చేసుకుంటే చాలా అంటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన లక్కీ జోయా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.